తల్లిదండ్రులు అవ్వాలనే మీ కోరిక ఇంకా తీరలేదా ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఇండియాలో ఫస్ట్ టైం తక్కువ ఇంజక్షన్ సైడ్ ఎఫెక్ట్స్ లేని తక్కువ ఖర్చుతో కూడిన డ్రగ్ ఫ్రీ ఐవీఎఫ్ ని ప్రవేశపెడుతుంది కాల్ నైన్ రాజకీయాల్లో ఒకరినొకరు విమర్శించుకోవడం సహజం కొన్నిసార్లు వీటి డోస్ పెరిగి సవాళ్ల వరకు వెళుతుంది వ్యవహారం పాలిటిక్స్ ను ఇంకాస్త రక్తి కట్టించేందుకు సవాళ్లకు అనుగుణంగా ఫీల్డ్ లోకి దిగుతారు నాయకులు ఈ విషయంలో తండ్రుల వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ఇద్దరు నేతలు అదే చేశారు కాకపోతే ఉత్తుత్తి సవాళ్లతో హడావిడి చేశారనేది లోకల్ టాక్ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మాజీ సీఎం చంద్రబాబు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య రాజకీయ వాతావరణం ఎప్పుడూ హైపిచ్ లోని ఉంటుంది దశాబ్దాలుగా ఆ వైరం పెరిగిందే తప్ప తరగలేదు కొద్ది రోజులుగా కుప్పం పుంగనూరు నియోజకవర్గాల్లో రాజకీయాలు సెగలు రేపుతున్నాయి ఇప్పుడు సీన్లోకి వీళ్ల వారసులొచ్చారు చంద్రబాబు తనయుడు లోకేష్ పెద్దిరెడ్డి కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డిల ఎంట్రీతో వైరం మరో అంకానికి చేరుకుందనే చర్చ సాగుతోంది ఇద్దరు నేతలు డైరెక్ట్ గా మాటల యుద్దానికి దిగడంతో జిల్లా రాజకీయాలు కూడా హాట్ హాట్ గా మారిపోయాయి కుప్పం నుంచి పాదయాత్ర మొదలుపెట్టిన నారా లోకేష్ మొదట్లో ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు నగర నియోజకవర్గంలోకి రాగానే మంత్రి రోజాను టార్గెట్ చేశారు పుంగనూరులోకి యాత్ర ఎంట్రీ ఇవ్వగానే మాటల తూటాలు పీక్స్ కు చేరాయి మంత్రి పెద్దిరెడ్డిని ఎంపీ మిథున్ రెడ్డిని ఉద్దేశించి లోకేష్ చేసిన విమర్శలకు అధికార పార్టీ నుంచి కౌంటర్లు గట్టిగానే పడ్డాయి తాను తంబళ్లపల్లెలోనే ఉంటానని చిత్తూరు జిల్లా అభివృద్దిపై చర్చిద్దాం రమ్మని మిథున్ రెడ్డికి సవాల్ విసిరారు లోకేష్ ఈ సవాల్ కు సయ్యన్న మిథున్ రెడ్డి చర్చకు డేటు ప్లేస్ ఫిక్స్ చేశారు అంతేనా లోకేష్ లో ప్రవహించేది చిత్తూరు జిల్లా రక్తమే అయితే జిల్లాలో ఏ సీటు నుంచైనా పోటీ చేసి తనపై గెలవాలని ప్రతిసవాల్ చేశారు ఎంపీ మిథున్ రెడ్డి చెప్పినట్టుగానే ఎంపీ పన్నెండున చర్చ కోసం తంబళ్లపల్లి వస్తే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల అధికారుల ఆదేశాలతో లోకేష్ అక్కడి నుంచి వెళ్లిపోయారు దీంతో సవాళ్ల పర్వం కంచికి చేరింది సవాళ్ల సంగతి ఎలా ఉన్నా ఇద్దరు యువనేతల తీరుపై జిల్లా రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం చర్చ జరుగుతోంది గత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని పద్నాలుగు సీట్లలో కుప్పం మినహా మిగతా పదమూడు చోట్ల వైసీపీ గెలిచింది వచ్చే ఎన్నికల్లో కుప్పం కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలన్నది అధికార పార్టీ ఆలోచన అందుకు మంత్రి పెద్దిరెడ్డి సారథ్యం వహిస్తున్నారు కుప్పం నియోజకవర్గ పరిధిలోని పంచాయతీ పరిషత్ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీనే పై చేయి సాధించింది వచ్చే ఎన్నికల్లో కుప్పం అసెంబ్లీ సీటు కూడా గెలుచుకుంటామని వైసీపీ నేతలు చెబుతున్నారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే లోకేష్ దూగుడుగా వెళ్లారని అభిప్రాయపడుతున్నారు ప్రస్తుతం జిల్లా టీడీపీలో ఉన్న నాయకులు మంత్రి పెద్దిరెడ్డి పేరు ఎత్తడానికే జంకుతున్నారని అది తెలుగు తమ్ములను కుంగదీస్తోందని లోకేష్ తెలిసిందట అందుకే టీడీపీ క్యాడర్ లో ఉత్సాహం తీసుకొచ్చేందుకు మంత్రి పెద్దిరెడ్డి ఆయన తనియుడు మిథున్ రెడ్డిపై లోకేష్ స్వరం పెంచారని టాక్ రెండు రోజుల పాటు ఇద్దరు నేతల సవాళ్లపై రాజకీయంగా చర్చ సాగినా ఇప్పుడా వేడి లేదు ఆ సమయంలో తొడలు కొట్టిన అనుచరులు సైతం గప్చుప్ మొత్తానికి పొలిటికల్ హాట్ కాస్త ఉత్తుత్తి సవాళ్లతో కొట్టుకుపోయింది కాకపోతే తండ్రుల మధ్య ఉన్న వైరాన్ని తనిగులు భుజాన వేసుకున్నారని వారు కూడా భవిష్యత్తులో దానిని కొనసాగించే వీలుంది